మీడియా ఆఫీస్ లేదా జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు నేను జిల్లా అధికారులకు జిల్లా మంత్రి గారికి ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మనవి చేస్తా ఉన్నా ఖమ్మంలో హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే జర్నలిస్ట్ ఉన్నారో ఆర్థిక మంత్రి గారిని ఎందుకంటే నేను ప్రత్యేకించి కోరుతున్నది ఇది చాలా చైతన్యవంతమైన జిల్లా కేంద్రం ప్రభుత్వ స్థలం ఉంటే సంతోషం సరే సరి లేకపోతే కొంత ల్యాండ్ అక్వైర్ చేసినా సరే ఆర్థిక మంత్రి గారు స్థానిక మంత్రి గారు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇళ్ల స్థలం వెంటనే ఒక నెల రోజుల లోపల మంజూరు చేయాలని చెప్పుకునే సందర్భంగా కోరుతా ఉన్నాను తప్పకుండా మీ హామీని కూడా నెరవేరుస్తాం జర్నలిస్టులలో ఫోటో జర్నలిస్టులు కూడా ఉంటారు కెమెరా జర్నలిస్టులు ఉంటారు వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి వాళ్ళకు కూడా ఇవ్వాలని మనవి చేస్తా ఉన్నా అందరినీ కూడా కవర్ చేయాలి ఇప్పుడు దేశం సంగతి బీఆర్ఎస్ సంగతి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దయచేసి మన బాబు లులిబెట్ట దయ ప్లీజ్ ఇప్పుడు నేను ఇక్కడ మొత్తుకుంటే నువ్వు అక్కడ మొత్తుకుంటే ఏది అర్థం కావాలి నేను ఎక్కువ టైం కూడా తీసుకోను నాలుగే నాలుగు విషయాలు ఎందుకంటే చాలా పేపర్లన్నీ కేసీఆర్ గారి అలా జాతీయ పాలసీ చెప్తామన్నారు చెప్తాం జాతీయ పాలసీ అది ఇంత పెద్ద సభలో చెప్పలేము స్థూలమైన కొన్ని విషయాలు చెప్పి బీఆర్ఎస్ పాలసీ ఏంది వైఖరి ఏంది ఏం చేయబోతాం ఈ దేశానికి బీఆర్ఎస్ ఏం మార్గనిర్దేశం చేస్తుంది అది రాబోయే రోజుల్లో చాలా డీటెయిల్ డాక్యుమెంట్స్లో చెప్తాం కానీ కొన్ని విషయాలు దయచేసి మనం చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే ఒక మాట నా మనస్సును అనేక రోజులుగా కలిచివేస్తూ ఉంది చాలా బాధ పెడతా ఉంది నేను జర్నలిస్ట్ మిత్రులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచించేయాలి రాజకీయాలు జరుగుతుంటాయండి ఎవడో గెలుస్తాడు ఎవడో ఓడతాడు ఏదో అయిపోతుంది ఎందరు గెలవలేదు ఎందరు ఓడలేదు ఎందరు ఊడలేదు అది పెద్ద ఇష్యూ కాదు ఈరోజు మన భారతదేశం యొక్క భారత సమాజం యొక్క లక్ష్యం ఏమిటి నేను ఉన్నదండి లక్ష్యం భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా దారి తప్పిందా విత్తరపోయి గత్తర పడుతున్నదా ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఇది నా అంతరాత్మనను అనేక రోజులుగా కలిచి వేస్తూ ఉన్నది దయచేసి మనందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఒకటే ఒక మాట నేను మన కొత్తగూడెంలో కూడా చెప్పినాను మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తా ఉన్నా దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి ఏ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునే అవసరం లేనటువంటి ఏ అమెరికా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేనటువంటి ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు లక్షల కోట్ల కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఏమైతా ఉంది ఇది లేకపోతే భిక్షం ఎత్తుకుంటే పర్వాలేదు ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలి ఒక మాట దయచేసి అందరు కూడా నేను గౌరవ ఎమ్మెల్యేలతో ప్రతిసారి చెప్తా ఉన్నా శాసనసభాపక్ష సమావేశాలలో పార్లమెంటు సమావేశాలలో అనేక పర్యాయాలు చెప్తా ఉన్నా అమెరికా మనకంటే 2.5 రెట్లు పెద్దగా ఉంటుంది కానీ వానికి ఉన్న వ్యవసాయ భూమి 29%. చైనా మనకంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుంది వాళ్ళకున్న వ్యవసాయ భూమి 16% మాత్రమే. మొత్తం భారత భూభాగం ఎకరాలలో కనుక కొలిస్తే 83 కోట్ల ఎకరాలు మన భారతదేశ భూభాగం. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు 50% సాగుకు అనుకూలమైన భూమి ఉంది. అపారమైన జల సంపద ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 TMC 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్స్. 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అంటే ×35 1,40,000 TMC వర్షపాతం కురుస్తుంది. అందులో 70% ఆవిరైపోతుంది. అంటే రమారమి 70,000 TMC ఆవిరైపోతే మనం ఉపయోగించుకోగలిగే నీరు పుష్కలంగా 70-75,000 TMC నీరు ఉంది.
భూమి ఉంది, నీరు ఉంది, అద్భుతమైనటువంటి సోలార్ ఇన్సిడెన్స్, పంటలు పండడానికి అవసరమైనటువంటి సూర్యరశ్మి, సూర్యకాంతి అద్భుతంగా కలిగి ఉన్న దేశం.